తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 53% బీసీ జనాభా ఉన్నట్లు నిర్ధారించారు. 10 జిల్లాల్లో 50% పైగా బీసీలు ఉన్నట్లు గుర్తించారు. మరి బీసీ సీట్లు తగ్గడానికి కారణమేంటి? వాట్ ది స్టోరీ. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది. వెనుకబడిన వర్గాల జనాభా దాదాపు 53% ఉందని సర్కారు అంచనాకు వచ్చినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల ముందు జారీ చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా 12,751 పంచాయతీల్లో చేసిన జనగణనలు బీసీ జనాభాను అంచనా వేశారు. దాని ప్రకారం రాష్ట్రంలోని 30 గ్రామీణ జిల్లాలకు గాను 10 జిల్లాల్లో బీసీలు 50% పైగా ఉన్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నారు. కాగా రాష్ట్రంలో బీసీలకు 2,345 స్థానాలు కేటాయించారు. జిల్లాలు మండలాల్లోనూ రిజర్వేషన్లు మొత్తమీద 50% దాటరాదన్న నిబంధనను ఖచ్చితంగా పాటిస్తుండటంతో బీసీలకు కోటా సీట్ల కేటాయింపుల్లో భిన్నమైన లెక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో బీసీలకు 22.78% కోటా లభిస్తే కొన్ని జిల్లాల్లో ఈ సగటును మించి సీట్లు రాగా కొన్ని చోట్ల తక్కువ వచ్చాయి. ఆయా జిల్లాల్లోని సీట్లలో 100% ఎస్టీ పంచాయతీలు మినహాయించి మిగతా వాటిలో సగం స్థానాలను రిజర్వ్ చేయడంతో ఈ వైరుధ్యం కనిపిస్తోంది. అందుకే 20.51% బీసీ జనాభా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు కనీసం ఒక్క స్థానం కూడా దక్కలేదు. రిజర్వేషన్లు 50% మించరాదన్న నిబంధనే ఇందుకు కారణం. ఇక మల్కాజ్గిరి జిల్లాలో 12, వరంగల్ అర్బన్లో 18 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. వారికి గరిష్టంగా మహబూబ్నగర్లో 170, నల్లగొండలో 165, సిద్దిపేటలో 143 స్థానాలు దక్కాయి. రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీలు 9 జిల్లాల పరిధిలో 1,281 ఉన్నాయి. రాష్ట్రంలో 100% గిరిజనులున్న తండా పంచాయతీలు 1,177 ఉన్నాయి. అయితే మల్కాజ్గిరి కొత్తగూడెం జిల్లాల్లో ఇవి ఒకటి కూడా లేవు. కరీంనగర్ జిల్లాలో 1, మంచిర్యాల గద్వాల పెద్దపల్లి జిల్లాల్లో 3, వరంగల్ అర్బన్ జిల్లాలో 4 ఉన్నాయి. గరిష్టంగా మహబూబాబాద్లో 115, మహబూబ్నగర్లో 107, నల్లగొండలో 104 ఉన్నాయి. 2,02,00,000 గ్రామీణ జనాభాలో 38.58 లక్షలు ఎస్సీలు, 28.11 లక్షలు ఎస్టీలు ఉన్నారు. ఇతరులు 1.36 కోట్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేశారు. తెలంగాణలో పురుష మహిళల మధ్య వ్యత్యాసం పెద్దగా లేదు. 2011 గణన ప్రకారం ప్రతి 100 మంది పురుషులకు 99.86 మంది మహిళలు ఉన్నారు.